next part cube roots ki ila examples ichadu 50653 493039 59319 117649 157464 వీటికి క్యూబ్ రూట్ ఫైండ్ చేయాలి క్యూబ్ రూట్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ ఇక్కడ చూడండి ఇవి క్యూబ్ రూట్ ఈజీగా రావాలి అంటే మీకు 1 టు 10 క్యూబ్స్ రావాలి 1 క్యూబ్ వాల్యూ 1 2 క్యూబ్ వాల్యూ 8 3 క్యూబ్ వాల్యూ 27 యూనిట్ డిజిట్ మాత్రం ఇక్కడ తీసుకోండి 4 క్యూబ్ వాల్యూ 64 5 క్యూబ్ వాల్యూ 125 6 క్యూబ్ వాల్యూ 216 7 క్యూబ్ వాల్యూ 343 8 క్యూబ్ వాల్యూ 512 9 క్యూబ్ వాల్యూ 729 ఇక్కడ యూనిట్ డిజిట్స్ అన్ని తీసుకున్నాం ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఎండింగ్ కనుక ఎండింగ్ క్యూబ్ రూట్లో ఎండింగ్ 8 వస్తే మనకు వచ్చే వాల్యూ 2 ఉంటుంది అలాగే క్యూబ్ రూట్ లోపల 2 అనే వాల్యూ ఉంటే వచ్చే ఆన్సర్ 8 వస్తుంది అలాగే క్యూబ్ రూట్ లోపల 3 అనే వాల్యూ ఉంటే వచ్చే ఆన్సర్ 7 వస్తుంది 7 అనే వాల్యూ ఉంటే 3 వస్తుంది ఇక్కడ 8 to 7 3 ఆపోజిట్ ఏ క్యూబ్ రూట్ లోపల 8 వస్తే ఆన్సర్ 2 క్యూబ్ రూట్ లోపల 7 వస్తే ఆన్సర్ 3 3 వస్తే 7 అలాగే 2 వస్తే 8 ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం క్యూబ్ రూట్ ఆఫ్ 50653 ఇలా మనం క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు రైట్ సైడ్ నుంచి స్క్వేర్ రూట్ అంటే 2 ప్లేసెస్ తర్వాత లైన్ తీసుకున్నాం క్యూబ్ రూట్ కోసం రైట్ సైడ్ నుంచి 3 ప్లేసెస్ తర్వాత లైన్ తీసుకుంటాను క్యూబ్ రూట్ కోసం రైట్ సైడ్ నుంచి 3 ప్లేసెస్ తర్వాత లైన్ తీసుకున్నాను ఇక్కడ 50 అనేది ఏ క్యూబ్స్కి మిడిల్లో ఉంది 50 అనే వాల్యూ ఏ రెండు క్యూబ్స్కి మిడిల్లో ఉంది 50 అనేది 3 క్యూబ్ 27కి అలాగే 4 క్యూబ్ 64కి 27, 64కి మిడిల్లో 50 అనే వాల్యూ ఉంది ఇక్కడ నాకు ఇనీషియల్ వాల్యూ ఏంటి అంటే 3 అనే వాల్యూని తీసుకున్నాను ఇనీషియల్ వాల్యూ 3 హియర్ యూనిట్ డిజిట్ వాల్యూ 3 ఇక్కడ చూస్తే యూనిట్ డిజిట్ 8 ఉంటే వచ్చే ఆన్సర్ 2 అలాగే 2 ఉంటే వచ్చే ఆన్సర్ 8 యూనిట్ డిజిట్ 7 ఉంటే వచ్చే ఆన్సర్ 3 త్రీ ఉంటే వచ్చే ఆన్సర్ 7 ఎయిట్కి 2, 2కి 8 7కి 3, 3కి 7 ఇక్కడ యూనిట్ డిజిట్ 3 అనే వాల్యూ ఉంది 3 ఉన్నప్పుడు మనకు వచ్చే ఆన్సర్ 7 ఇనీషియల్ వాల్యూ 3 తీసుకున్నాను యూనిట్ డిజిట్లో 3 ఉంది కాబట్టి నాకు వచ్చే ఆన్సర్ 7 37 ఈజ్ మై ఆన్సర్ హియర్ నెక్స్ట్ క్వశ్చన్ 493039 దీనికి క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి రైట్ సైడ్ నుంచి 3 ప్లేసెస్ తర్వాత ఒక లైన్ తీసుకున్నాను 3 ప్లేసెస్ తర్వాత రైట్ సైడ్ నుంచి ఒక లైన్ తీసుకున్నాను 493 అనే వాల్యూ ఏ క్యూబ్స్కి మిడిల్లో ఉంది 493 7 క్యూబ్ 343 అలాగే 8 క్యూబ్ 512 343కి 512కి మధ్యలో 493 ఉంది 7 క్యూబ్కి 8 క్యూబ్ మిడిల్లో 493 అనే వాల్యూ ఉంది ఇక్కడ ఇనీషియల్ వాల్యూ 7 అలాగే యూనిట్ డిజిట్లో ఏ వాల్యూ ఉంది 9 ఇక్కడ మనం స్టార్టింగ్ దీనిలో చూసినట్లయితే 2837 2 అనే వాల్యూ కనుక వచ్చినప్పుడు మనకి 2 ఆన్సర్ ఉంటుంది 2 వాల్యూ ఇచ్చినప్పుడు 8 ఆన్సర్ ఉంటుంది 7కి 3 ఆన్సర్ వస్తుంది 3కి 7 వస్తుంది మిగిలినవి 5కి 5 ఏ ఆన్సర్ ఉంటుంది 6కి 6 ఏ ఉంటుంది 9కి 9 ఏ ఉంటుంది 4కి 4 ఏ ఉంటుంది ఇక్కడ ఇవి రెండు వాల్యూస్ మాత్రమే చేంజ్ అవుతాయి మిగిలినవి యూనిట్ డిజిట్లో ఏ వాల్యూ ఉంటే ఆన్సర్ కూడా అదే వాల్యూ వస్తుంది ఇక్కడ యూనిట్ డిజిట్ ఏముందండి 9 ఉంది కాబట్టి 9కి మాత్రమే 9 వస్తాయి 79 ఈజ్ మై ఆన్సర్
Right. Next question. 59319 అనే క్వశ్చన్ ఉంది. దీనికి క్యూబ్ రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి కూడా రైట్ సైడ్ నుంచి త్రీ ప్లేసెస్ తర్వాత లైన్ తీసుకున్నాను. 59 అనేది ఏ క్యూబ్స్కి మిడిల్లో ఉంది? త్రీ క్యూబ్ అండ్ ఫోర్ క్యూబ్. త్రీ క్యూబ్ 27, ఫోర్ క్యూబ్ 64. రెండింటికి మిడిల్లో 59 అనే వాల్యూ ఉంది. ఇనీషియల్ వాల్యూ 3 అనే వాల్యూని తీసుకున్నాను. యూనిట్ డిజిట్ 9. 9కి వచ్చే ఆన్సర్ ఎంతండి? 9. 39 ఈజ్ మై ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 117649 అనే వాల్యూ ఉంది. దీనికి కూడా రైట్ సైడ్ నుంచి త్రీ ప్లేసెస్ తర్వాత లైన్ తీసుకోండి. రైట్ సైడ్ నుంచి త్రీ ప్లేసెస్ తర్వాత లైన్ తీసుకోండి. 117 అనేది ఏ స్క్వేర్స్కి మిడిల్లో ఉంది? సారీ, ఏ క్యూబ్స్కి మిడిల్లో ఉంది? ఫోర్ క్యూబ్ ఈజ్ 64, ఫైవ్ క్యూబ్ ఈజ్ 125. 64, 125 రెండింటికి మిడిల్లో 117 అనే వాల్యూ ఉంది. ఇక్కడ ఇనీషియల్ వాల్యూ 4, ఎండింగ్లో వచ్చిన వాల్యూ 9. ఎండింగ్లో 9 ఉంటే యూనిట్ డిజిట్ 9కి వచ్చే వాల్యూ ఏంటి? 9. 49 ఈజ్ మై ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 157, 464. రైట్ సైడ్ నుంచి త్రీ ప్లేసెస్ తర్వాత లైన్ తీసుకోండి. రైట్ సైడ్ నుంచి త్రీ ప్లేసెస్ తర్వాత లైన్ తీసుకోండి. 157 అనే వాల్యూ ఏ రెండు వాల్యూస్కి, ఏ రెండు క్యూబ్స్కి మిడిల్లో ఉంది? ఫైవ్ క్యూబ్ 125, సిక్స్ క్యూబ్ 216. ఫైవ్ క్యూబ్కి సిక్స్ క్యూబ్కి మిడిల్లో 157 అనే వాల్యూ ఉంది. ఇక్కడ ఇనీషియల్ వాల్యూ ఏముందండి? 5 తీసుకున్నాను. ఎండింగ్లో 4, ఎండింగ్లో యూనిట్ డిజిట్ ఈజ్ 4 వచ్చినప్పుడు 54 ఈజ్ మై ఆన్సర్. క్యూబ్ రూట్స్ అనేవి చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. అలాగే పాయింట్స్ ఇచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్. పాయింట్స్ 0.059319 అనే వాల్యూ ఇచ్చాడు. ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 0.059319 అనే వాల్యూని సింప్లిఫై చేయాలి. ఇక్కడ చూడండి, ఇది కూడా చాలా ఈజీగా డికోడ్ చేయొచ్చు. మొదట 59319కి క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయండి. 59319కి క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ సైడ్ నుంచి త్రీ ప్లేస్ తర్వాత లైన్ తీసుకున్నాను. త్రీ క్యూబ్కి ఫోర్ క్యూబ్కి మిడిల్లో వాల్యూ ఉంది. ఇనీషియల్ వాల్యూ 3, ఎండింగ్లో 9 ఈజ్ మై ఆన్సర్. బట్ 59319 క్యూబ్ రూట్ వాల్యూ 39. బట్ హియర్ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ ఆన్ డిజిట్స్ 0.059319. పాయింట్ తర్వాత ప్రతి త్రీ ప్లేసెస్కి బయటకు వచ్చిన తర్వాత పాయింట్ తర్వాత వన్ డిజిట్ ఉంటుంది. క్యూబ్ రూట్ నుంచి బయటికి వచ్చేటప్పుడు ప్రతి త్రీ వాల్యూస్కి వన్ వాల్యూ బయటకు వస్తుంది. ఇక్కడ ఈ త్రీ వాల్యూస్కి వన్ డిజిట్, ఈ త్రీ వాల్యూస్కి వన్ డిజిట్. హియర్ 0.39 ఈజ్ మై ఆన్సర్. ఓకే, డబల్ డిజిట్స్ నంబర్స్కి ఈజీగా స్క్వేర్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? 56 హోల్ స్క్వేర్ అనే వాల్యూ ఉంది. ఇలా ఉన్నప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే 56 × 56 మల్టిప్లేషన్లో వెళ్ళిపోతూ ఉంటాం. కానీ సింపుల్గా ఇక్కడ చూడండి, 56 అనే వాల్యూ ఉంది, 56 స్క్వేర్. ఇక్కడ 6 స్క్వేర్ డైరెక్ట్గా 5 స్క్వేర్ వాల్యూ 25, 6 స్క్వేర్ వాల్యూ 36. సపరేట్గా దేని స్క్వేర్స్ దాన్ని తీసుకున్నాం. 5 స్క్వేర్ వాల్యూ 25, 6 స్క్వేర్ వాల్యూ 36. ఆఫ్టర్ మల్టిప్లై దీస్ టూ నంబర్స్, 5 × 6 ఈజ్ వాట్? 30. దాన్ని డబల్ చేస్తే 60. రైట్, 63 3136. డబల్ డిజిట్స్ని స్క్వేర్ చేయాలి అన్నప్పుడు 5 స్క్వేర్ వాల్యూ 25 తీసుకున్నాను, 6 స్క్వేర్ వాల్యూ 36. ఇవి తీసుకున్న తర్వాత
फाइव इंटू सिक्स टू नंबर्स मल्टिप्लाई चेसी डबल चेस्तां डबल चेसी ऐड चेस्तां फाइव इंटू सिक्स थर्टी थर्टीन डबल चेस्ते सिक्सटी अलागे वन मोर एग्जांपल फार्टी सेवन स्क्वेर फार्टी सेवन स्क्वेर अने वाल्यूनी ఎలా కనుక్కుంటాం ఇక్కడ చూడండి ఫోర్ స్క్వేర్ వాల్యూ ఎంత అంటే సిక్స్టీన్ సెవెన్ స్క్వేర్ వాల్యూ ఫార్టీ నైన్ సెవెన్ ఫోర్స్ ట్వంటీ ఎయిట్ డబల్ చేస్తే ఫిఫ్టీ సిక్స్ మిడిల్ యాడ్ చేస్తాం టూ టూ జీరో నైన్ టూ టూ జీరో నైన్ ఎట్ ది సేమ్ టైమ్ కొంచెం స్మాల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు హియర్ థర్టీ టూ స్క్వేర్ 32 స్క్వేర్ అనే వాల్యూని సాల్వ్ చేయాలి ఇలా సాల్వ్ చేయాలి అన్నప్పుడు 3 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 9 బట్ వీ హ్యావ్ టు టేక్ 0 9 అలాగే ఇక్కడ 2 స్క్వేర్ వాల్యూ 4 వీ హ్యావ్ టు టేక్ 0 4 3 2s ఆర్ 6 6 ని డబల్ చేస్తే 12 దాన్ని మిడిల్లో యాడ్ చేస్తాం 10 2 4 రైట్ అలాగే పెద్ద వాల్యూ 79 స్క్వేర్ 79 స్క్వేర్ వాల్యూ ఇలాంటి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి హియర్ 7 స్క్వేర్ వాల్యూ ఈజ్ 49 9 స్క్వేర్ వాల్యూ ఈజ్ 81 7 స్క్వేర్ వాల్యూ ఈజ్ 49 ఎట్ ది సేమ్ టైమ్ 9 స్క్వేర్ వాల్యూ ఈజ్ 81 7 9స్ ఆర్ 63 మల్టిప్లై చేస్తున్నాం దాన్ని డబల్ చేయాలి 63ని డబల్ చేస్తే 126 126 త్రీ నంబర్స్ వచ్చినప్పుడు స్టార్టింగ్ నుంచి యాడ్ చేయండి 126 6241 ఈజ్ మై ఆన్సర్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి